మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గత 30 రోజులుగా కఠిన ఉపవాస దీక్షలు సోమవారంతో ముగియడంతో మంగళవారం రోజున ఈద్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో పండుగను ఘనంగా జరుపుకోలేకపోయామన్నారు. దైవభక్తి కారణంగా కరోనాను నిర్మూలించుకున్నామని తెలిపారు. మండల ప్రజలు ప్రజాప్రతినిధులకు అధికారులకు ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు జనాబ్ తహల్లా మైనార్టీ నాయకులు నసీరుద్దీన్, మైనుద్దీన్, అబ్దుల్ అజీజ్, అబ్దుల్ పాషా, ముస్తఫా, బాబు మియా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో చేయబట్టి ఇంతవరకు మాత్రం మేము ఈద్గాలో నమాజ్ చేయలేము, కానీ ఈసారి మాత్రము కరోనా దూరమైంది, దానికి భగవంతుడి కృప ద్వారా మాకు దూరమైందని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే రంజాన్ పండుగ సందర్భంగా 30 రోజులు కఠిన దీక్షలు చేసి ఈరోజు పండుగ జరుపుకుంటున్నాము. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయము. మండల ప్రజలకే కానీ ముస్లిం సోదరులకే కానీ ఇతర ప్రజాప్రతినిధులకే కానీ మా ముస్లిం సోదరుల తరఫు నుంచి ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. మండల ప్రజలకు, ముస్లిం సోదరులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీడీలకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. बहुत अच्छी तरह से रमज़ान के पूरे 30 रोज़े गुजरे. बहुत से लोगों ने रोज़ा भी रखा, नमाज तरावी भी पढ़ी, 5 वक्त नमाज भी पढ़े. अल्हम्दुलिल्लाह 2 साल के बाद ईद की नमाज ईदगाह में अदा की गई. 2 साल तो बहुत मुश्किल थे, घरों में इधर उधर नमाज कैसे हुई क्या हुई बहुत मुश्किल थी. अल्हम्दुलिल्लाह इस साल ईदगाह में नमाज हुई. बहुत खुशी के साथ, जोश के साथ ईद मनाई गई. सब लोग आपस में एक दूसरे के गले मिले. अल्हम्दुलिल्लाह.